ఏంటి వెల్కమ్ టు మై ఛానల్ వీణా పాల్త్య ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కాకరకాయలను బాగా శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం వీటిని పైన పొట్టునంతా బాగా తీసేయాలి చూశారు కదండి ఈ కాకరకాయ పైన పీచంతా తీసేసాం కదా ఇప్పుడు దీనిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి కాకరకాయ ఫ్రైకు కావాల్సిన పదార్థాలు కొబ్బరి తెల్లగడ్డలు కొంచెం కారం సరిపడనంత కారం వేసుకోవచ్చు చిటికెడు ఉప్పు వీటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఒక పాన్ తీసుకొని ఆ పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఇప్పుడు కట్ చేసుకున్న ఈ కాకరకాయ పీసుల్ని ఇందులో వేయాలి కొంచెం ఉప్పు చల్లుకుంటే బాగా దీనికి మాగపడుతుంది కొంచెం పసుపు ఈ కాకరకాయ ముక్కలు బాగా డీప్ ఫ్రై కావాలి ఒక 5 నిమిషం ఎంత డీప్ ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది కాకరకాయ వేపుడు ఈ వేపుడిని మూత పెట్టి మగ్గించుకుంటే చాలా తొందరగా మగ్గుతుంది చూడండి బాగా డ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా మిక్సీలో వేసుకున్నామని దీంతో చూడండి ఇలా డీప్ ఫ్రై బాగా అవ్వాలి ఇందాక మనం మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి వీటిని బాగా కలపాలి కలిపిన ఈ మిశ్రమాన్ని ఒక 2 మినిట్స్ బాగా వేగాలి ఇంకా చూడండి డీప్ ఫ్రై చాలా బాగా అయింది అంతేనండి కాకరకాయ ఫ్రై చేయడం అయిపోయింది ఈ ఫ్రై చపాతీలోకి రొట్టెలోకి చాలా బాగుంటది ట్రై చేయండి మీరు కూడా కాకరకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ